MBBS లో సీట్ రాలేదా? ఇండియా అండ్ అబ్రాడ్ లో ఉన్న ఎన్నో అద్భుతమైన అవకాశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సీఎం కప్ 2023 క్రీడా పోటీలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి కబడ్డీ ఆడారు. ఇప్పుడున్న సమయంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లకు టీవీలకు పరిమితమై ఆటలకు దూరం అవుతున్నారన్నారు. దీంతో అనేక రోగాల బారిన పడుతున్నారన్నారు. రోగాల బారి నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని కౌశిక్ రెడ్డి సూచించారు. క్రీడాకారునే ఇయాల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇయాల రేపు ఏమైపోయిందంటే పిల్లలు మొత్తము కేవలం ఫోన్లు టీవీలు కంప్యూటర్లు తప్పితే ఆటలు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 30 ఏళ్ళు ఉన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటున్నాయి, ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ గొప్ప నిర్ణయంలో ఇవాళ అన్ని స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఊర్లలో ఆడాలి. వాళ్ళ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది, వాళ్ళకి మనసుకు కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇది స్పోర్ట్స్ టోర్నమెంట్లో ఖచ్చితంగా అన్ని ఊర్ల నుంచి ప్రతి మండలం ఈ కమలాపూర్ మండలంలో ప్రతి విలేజ్ నుంచి అందరు కూడా యూత్ అంతా కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా